నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణతో పాటు ఉపాధి చూపుతామని జేసీఓ ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధి హామీ పథకంలో 100 పని దినాలు పూర్తి చేసుకున్న కుటుంబాలకు చెందిన యువతి యువకులకు డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఉన్నతి పథకం కింద ఉచిత శిక్షణతో కూడిన ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. మరింత సమాచారం కోసం 9640899337 నంబర్లో సంప్రదించాలని కోరారు. ఇది పుట్టపర్తి నుంచి వచ్చిన వార్త. పీజీ మెడికల్ యాజమాన కోటా సీట్లకు మరోసారి కౌన్సిలింగ్. 24 గంటల్లో వెబ్ ఆప్షన్లకు నమోదు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. 2023-24 విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ఇటీవల నిర్వహించిన రివైజ్డ్ కౌన్సిలింగ్ను రద్దు చేసినట్టు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం ప్రకటించింది. యాజమాన్య కోటా సీట్ల ప్రవేశాల కోసం మళ్లీ వెబ్ ఆప్షన్లు స్వీకరిస్తూ గురువారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. నీట్ పీజీ అర్హత సాధించిన అభ్యర్థులు 24 గంటల్లోగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. అనివార్య కారణాలతో ఎవరైనా అభ్యర్థులు ఆప్షన్లు నమోదు చేసుకోకపోతే గతంలో నిర్వహించిన కౌన్సిలింగ్కు వారు నమోదు చేసుకున్న ఆప్షన్లను పరిగణలోకి తీసుకుంటామని రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి తెలిపారు. నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసీ పేరిట శాంతిరామ్ జిఎస్ఎల్ మహారాజా కళాశాలలో పీజీ సీట్ల పెంపునకు నకిలీ అనుమతులు వెలువడిన నేపథ్యంలో తొలుత నిర్వహించిన కౌన్సిలింగ్కు యూనివర్సిటీ రద్దు చేసి రివైజ్డ్ కౌన్సిలింగ్ నిర్వహించింది. ఆ తర్వాత రాజమండ్రి జిఎస్ఎల్ కళాశాలలో రేడియో డయాగ్నసిస్ 14 పీజీ సీట్లకు నకిలీ అనుమతులు వెలువడినట్టు ఎన్ఎంసీ మంగళవారం ప్రకటించింది. ఇదే కళాశాలలో ఎమర్జెన్సీ మెడిసిన్లో మరో 2 సీట్లు నకిలీ అనుమతులతో వచ్చినట్లు గురువారం తెలిపింది. దీంతో యాజమాన్య కోట రివైజ్డ్ ఫేజ్ 1 కౌన్సిలింగ్ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ప్రభుత్వం విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది. ఉచిత శిక్షణతో ఉపాధి అనంతపురం నుండి రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీఎస్ఎస్డిసి షిర్డీ సాయి డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో అనంతపురంలోని ప్రభుత్వ బాలుర ఐటీఐ కళాశాలలో ఎల్డర్లీ కేర్ టేకర్స్ వృద్ధులను చూసుకోవడం కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎల్ ఆనంద్ రాజ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్న యువతి యువకులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 30 రోజుల పాటు శిక్షణ ఉంటుందని, సర్టిఫికేట్ ఇచ్చి ప్రభుత్వ ఖర్చుతో కువైట్, దుబాయ్, ఖతార్ లాంటి దేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. వివరాలకు 9963899702లో సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వారు సూచించారు. తపాలా ఉద్యోగాలకు అంటే పోస్టల్ జీడిఎస్ ఉద్యోగాలకు 40 మంది ఎంపికయ్యారు అనంతపురం నుండి. తపాలా శాఖ బ్రాంచ్ పోస్టాఫీసులో ఖాళీగా ఉన్న పోస్టులకు 40 మంది ఎంపికయ్యారు. ఈ మేరకు గురువారం జాబితా విడుదలైంది. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం పోస్టులకు 21 మంది, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎం పోస్టులకు 18 మందిని ఎంపిక చేశారు. డాక్ సేవక్గా మరొకరు ఎంపికయ్యారు. ఈ నెల 16వ తేదీలోగా అభ్యర్థులు తమ విద్యార్థులకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను వెరిఫికేషన్ చేయించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. 2 సెట్ల జెరాక్స్ కాపీలు తీసుకురావాలన్నారు. నేటి నుంచి భగవద్గీత సాధనా శిబిరం. అనంతపురం నగరంలోని రెవెన్యూ కాలనీలో శ్రీ రామాలయంలో భగవద్గీత సాధన శిబిరం వారం రోజుల పాటు జరుగుతుంది. ఈ మేరకు గురువారం ఆలయంలో జరిగిన సమావేశంలో వివేకానంద యోగా కేంద్ర ప్రతినిధులు బిఎస్ఎన్ఎల్ రాజశేఖర్ రెడ్డి దివాకర్ మాట్లాడుతూ, ఈ నెల 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు భగవద్గీత శ్లోకాలు నేర్పించడం, అర్థం, తాత్పర్యాలను వివరిస్తారన్నారు. ఆసక్తి ఉన్నవారు 9440288899లో పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. కలికిరి సైనిక్ స్కూల్లో నర్సింగ్ అసిస్టెంట్ రెగ్యులర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్. అన్నమయ్య జిల్లాలోని సైనిక్ స్కూల్ కలికిరి రెగ్యులర్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తోంది. పోస్టు నర్సింగ్ అసిస్టెంట్ 1 ఖాళీగా ఉంది. అర్హత నర్సింగ్ డిప్లొమా లేదా డిగ్రీ అర్హతతో అనుభవం ఉండాలన్నమాట. వయోపరిమితి 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. పే స్కేల్ 25,500 రూపాయల నుండి 81,100 రూపాయల వరకు ఉంటుంది. దరఖాస్తు విధానం ఆఫ్లైన్. దరఖాస్తులను ప్రిన్సిపాల్ సైనిక్ స్కూల్ కలికిరి అన్నమయ్య జిల్లా చిరునామాకు రిజిస్టర్డ్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలి, ఆన్లైన్ కాదు. దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 21. వెబ్సైట్ sskal.ac.in/careers. ఎంబీఏ ఎంసీఏ ప్రవేశాలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. నేటి నుంచి ఐసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ. విద్యార్థులు ఎదురు చూస్తున్న ఎంబీఏ ఎంసీఏ కోర్సుల ప్రవేశాలకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. మేలో నిర్వహించిన ఐసెట్ 2023లో అర్హత సాధించిన విద్యార్థులకు శుక్రవారం నుండి కౌన్సిలింగ్ నిర్వహించేలా రాష్ట్ర ఉన్నత విద్యామండలి గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. 8 నుంచి 14వ తేదీ వరకు
ఆన్లైన్ ద్వారా కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థుల సర్టిఫికేట్స్ను 16వ తేదీ వరకు వెరిఫికేషన్ చేస్తారు. అనంతరం విద్యార్థులు వారికి నచ్చిన కళాశాల కోర్సులకు 19 నుంచి 21వ తేదీ వరకు ఎంపిక అంటే వెబ్ ఆప్షన్స్ చేసుకోవచ్చు. ఎంపికలను 22వ తేదీ మార్చుకోవచ్చు. 25వ తేదీన సీట్లు కేటాయిస్తారు. 26వ తేదీ వరకు కళాశాలలో రిపోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 27 నుండి తరగతులు ప్రారంభమవుతాయి. పిహెచ్, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, గేమ్స్, ఆంగ్లో ఇండియన్ తదితర ప్రత్యేక కేటగిరీ విద్యార్థులు వారి సర్టిఫికేట్స్ను విజయవాడలోని లయోలా కళాశాలలో 12వ తేదీన వెరిఫికేషన్ చేయించుకోవాలి.